Once again, welcome back to Mahaa Icon. ఏదైతే టీమ్ వర్క్ మీరు చేస్తున్నారో, మీ యొక్క యాక్టివిటీస్, ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు, తర్వాత ఇంకేదో టెలికామ్ అన్నారు, మైనింగ్ లో కూడా ఉన్నారా మీరు? మైనింగ్ మేము జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో. వాటి విశేషాలు కొన్ని. జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో మేము రైజింగ్ కాంట్రాక్ట్ చేశాను సార్. ఓకే. దీంట్లో తర్వాత లెదర్ లో ఉన్నాము. లెదర్ ఈ షూ మ్యానుఫ్యాక్చరింగ్, షూ సప్లై. గుజరాత్ లో ఏదో యాక్టివిటీ? గుజరాత్ లో మేము భారత ఫోర్ జలస్తంభాలకు ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేశాము సార్. యాక్చువల్లీ అది ఒకటి చేసాము. ఈ ఐటీ రిలేటెడ్ కంప్యూటర్స్ లో అది ఐటీ ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ ఐటీ స్టాఫింగ్ కంపెనీ పూణేలో ఉంది సార్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిపి చేస్తున్నాను అది నేను. అంటే మొత్తం అసలు ఎంఎంఆర్ గ్రూప్ కింద అంటే ఎంత మంది ఉద్యోగ అవకాశాలు పొందారు? టెలికామ్ లో అయితే మాత్రం సార్ అంటే ఆఫ్ రోల్ కంటే ఆన్ రోల్ లో 5,000-6,000 మంది వర్క్ చేశారు సార్ మా దగ్గర. ఓకే. ఆన్ రోల్ లో మీకు టెలికామ్ బాగా ఫుల్ ఫ్లెజ్డ్ ఉన్నప్పుడు 400-500 పీపుల్ మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఇట్లా డిఫరెంట్ దాని మీద వర్క్ చేశారు సార్. యాక్చువల్గా ఈ సామాజిక అసమానతలు ఇలాంటి లేని ఒక సమాజం నిర్మించాలంటే ప్రజల వైపు నుంచి సహకారం ఉండాలి, నో డౌట్. ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటే ఇది అనుకున్న దానికంటే త్వరగా మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాం? ఏవైనా కావచ్చు సార్, పాలసీ ఉన్నదాన్ని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే, కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరిగితే ఆటోమేటిక్గా అనుకున్నవన్నీ వచ్చేస్తాయి సార్. ఓకే. అంత ఇంప్లిమెంటేషను, సూపర్విజను, కోఆర్డినేషన్ ఇంతే. ఆ మాటకు వస్తే మన దగ్గర ఉండే ఆలోచన విధానం ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది. ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లం ఉంది సార్. డిలే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానివల్ల అది ఒక్కటే ప్రాబ్లం కానీ అదర్వైజ్ వేరే ఏం లేదు. ఓకే. మరి అంటే మీ రిటైర్మెంట్ ఎప్పుడో? నేను రిటైర్మెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రకటించాను సార్. యాక్చువల్గా ఉన్న మొత్తం కూడా ఒకసారి ప్రకటించాను నేను. ఒక 2-3 ఇయర్స్ అనుకున్నాను యాక్చువల్గా. టోటల్ ఒక 3 ఇయర్స్ బ్యాకే నేను చెప్పాను. ఓకే. కాకపోతే దీంట్లో నేను అనుకున్న గోల్ రీచ్ అయిన రోజు నేను కంపల్సరీగా నెక్స్ట్ జనరేషన్ ఏదో ఎవరైతే వచ్చారో, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకైతే కంపల్సరీగా నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి అనేది ఒకటి. ఎందుకోసం అంటే నేను నా ఎంటైర్ నా 42 ఇయర్స్ నా ఏజ్లో నేను మ్యాక్సిమం ఒక మొత్తం అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అవును. నేక దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కానీ ఇంకా చాలు అనే ఒక దానికి వచ్చేసారు. దీన్ని ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ నేను ఎంకరేజ్ చేసి వాళ్ళకి అప్పచెప్పదాం అనుకుంటున్నాను. అంటే నిజానికి మీలాంటి వాళ్ళు పనిలోనే విశ్రాంతి తీసుకుంటారు, పని చేయకపోతే మీరు సరిగ్గా ఉండలేరు. ఉండలేము సార్. కాబట్టి అసలు మీరు అంటే నా దృష్టిలో మీ అటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ లేదు. అంటే ఇక్కడ ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే మా పిల్లలకి నెక్స్ట్ వాళ్ళని ట్రైన్ ముందుకు తీసుకెళ్దాం అనేది సార్. వాళ్ళు రన్ చేస్తారు సార్. అదృష్టాన్ని నమ్ముతారా మధుసూదన్ రావు గారు? కష్టాన్ని నమ్ముతాను సార్. ఓకే, బాగుంది, బాగా చెప్పారు. అంటే ఒక ఫిలాసఫర్ అంటాడు ఇలాగే, లక్ అంటే లేబర్ అండర్ కేర్ఫుల్ నాలెడ్జ్ అట. లేబర్ అండర్ కేర్ఫుల్, మీరు చేస్తుంది అదే కాబట్టి విజయం వస్తుంది. ప్రపంచం దాన్ని లక్ అంటది. సో కష్టాన్ని నమ్మడం అనేది మీరు ఆయన చెప్పిన డెఫినేషన్కి చక్కగా సెట్ అవుతుంది. చాలా బాగుంది సార్. అంటే మరి ఇప్పుడు సమాజంలో ఉన్న దళిత మిత్రుల యొక్క ఉన్నతి కొరకు గవర్నమెంట్ నుంచి ఉండే బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి ప్రభుత్వం తరపు నుంచి? నేను ఆ బ్లూ ప్రింట్ కూడా మీకు చెప్పిన 5 జీవోస్లో నేను ఆ బ్లూ ప్రింట్ తెచ్చేసాను సార్. ఆల్రెడీ అది అన్ని కవర్ అయింది సార్. అంటే మీరు ఒక ప్రొఫెసర్గా కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలంటే ఏమి కావాలి? ఫస్ట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరగాలి, జీవోలు తీసుకొచ్చాను సార్. కాంట్రాక్టర్ అవ్వాలి, కాంట్రాక్టర్ ప్రోగ్రామ్ జీవో తీసుకొచ్చాను సార్. వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కావాలి, మార్కెటింగ్ సపోర్ట్ జీవో వచ్చి ప్రొక్యూర్మెంట్ పాలసీ వచ్చేసింది సార్. వాళ్ళకి మార్జిన్ మనీ కూడా లేని వాళ్ళు ఉన్నారు, మార్జిన్ మనీ పాలసీ వచ్చింది సార్. వాళ్ళు ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఫ్యూచర్, దానికి స్పెషల్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ISBIIMలో చదువుకునేది కూడా వచ్చేసింది సార్. అవి కాకుండా సర్వీస్ సెక్టర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండాలి అన్నీ పెట్టాం. ఈలోపు కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కూడా వాళ్ళు అది వాడుకునే విధంగా కానీ, లేకపోతే ల్యాండ్ వీళ్ళకి తక్కువ ధరలో ల్యాండ్ వచ్చే విధంగా కానీ అన్నీ ఇప్పుడు అంటే వడ్డించిన విస్తరలాగా రెడీగా ఉన్నాయి సార్ ఆపర్చునిటీస్. వీళ్ళు బ్లూ ప్రింట్ అంటే ఇంకా అంతకు మించి ఇంకేం అక్కర్లేదు సార్. యాక్చువల్గా నేను చాలా చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు అంటే ఇప్పుడున్న మీరు ఏవైతే రంగాల్లోకి ప్రవేశించారో ఇంకా వేరే రంగాల్లో కూడా ఎంఎంఆర్ గ్రూపు విస్తరించాలని అనుకుంటుందా? అనుకుంటుంది సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కొన్ని దగ్గర క్లస్టర్స్ పెడదాం అనుకుంటున్నాం సార్, డిఫరెంట్ క్లస్టర్స్. అది ఎడ్యుకేషనల్ క్లస్టర్ కావచ్చు, లేకపోతే ఇట్లా నాకు నేను మెకానికల్ కాబట్టి వాటిలో కానీ కొన్ని టెక్స్టైల్ వీటిల్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఫుడ్ సైడ్ కానీ ఈ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం సార్. అంటే ఇంకా
ఇప్పుడు దాకా ఏంటంటే ఈ టెలికాం ఇదంతా 30 డేస్ ఒక ఊర్లాగా అట్లా పరిగెత్తుకుంటా పోయినాను సార్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కడ ఒక దగ్గర స్టేబుల్గా ఉండాలనే ఆలోచనలో ఉన్నాం సార్. ఉన్నాం దాంట్లో ఇప్పుడు కొత్త రంగాలు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎంఎంఆర్ గ్రూప్ ఎలా ఉండబోతోంది? ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మేము అనుకుంటున్న దాని ప్రకారం ఒక 5 to 10,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి సార్. ఒకటి మేజర్ ఫుడ్, దాని మీద ఒకటి యాక్చువల్ మేజర్ ఫుడ్ అండ్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం సార్. యాక్చువల్ ఫుడ్ ప్రాసెసింగ్ దాని మీద ఇప్పటిదాకా ఏ ఏ అవార్డులు అంటే ప్రశంసలు అంటే కోకొల్లలు ఎంఎంఆర్ గ్రూప్కి వచ్చిన అవార్డుల గురించి ఏమైనా సార్? అవార్డులు అంటే నేను బిజినెస్లో చాలా బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా బెస్ట్ మా కంపెనీకి డిఫరెంట్ ఇలాంటివి చాలా తీసుకున్నాను సార్. చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చి నన్ను సన్మానం చేయటాలు కానీ ఇలాంటివి చాలా జరిగినాయి యాక్చువల్గా. అవి అంటే చెప్పలేని చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, బెస్ట్ అప్రిషియేషన్ నాకు ఇవ్వగలిగారు. నా మీద వచ్చిన డాక్యుమెంటరీకి నేషనల్ లెవెల్లో దానికి ఒక అవార్డు వస్తే నేనే తీసుకున్నాను యాక్చువల్గా. ఇలాగ చాలా నేను నేషనల్లో ఇక్కడ చాలా తీసుకున్నాను సార్ యాక్చువల్గా. అలాగే సిటీలో కొన్ని అంటే ఇప్పుడు రోటరీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా బెస్ట్ ఎంటర్ప్రైనర్ అవార్డ్స్ ఇలాంటివన్నీ కూడా నేను తీసుకున్నాను. మొత్తానికి మధుసూదన్ రావు గారి జీవిత ఆశయం ఏంటో? జీవిత ఆశయం ఏం లేదు సార్. ఏదైతే నేను లైఫ్లో ఫేస్ చేసుకుంటా వచ్చానో రూరల్ కావచ్చు లేకపోతే ప్రతి తండ్రి కొడుకు లేకపోతే కూతురు ఎలా ఉండాలనుకుంటున్నది, నేను ఏదైతే కష్టాలు పడి వచ్చానో నెక్స్ట్ జనరేషను కనీసం అది అది పడకుండా ఉండటానికి నేను కొన్ని ఇప్పుడు ఏదైతే మీకు ఇందాక చెప్పాను ఫౌండేషన్ తరఫున చేయబోతున్న కార్యక్రమాలు కానీ ఇవి వీటిల్లో నాకు అంటే మెంటల్లీ సాటిస్ఫై ఉండేటట్టు అలాంటి స్కీమ్స్ తయారు చేసి వీళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఇస్తే చాలు అనుకుంటున్నాను సార్. అంటే మధుసూదన్ రావు గారికి ఏదైనా రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఐడియా ఏమైనా ఉందా? నేను ఇక్కడ ఈ బిజినెస్లో ఏదైతే నేను సాధించగలిగాను తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వల్ల నేను కొన్ని పొజిషన్లో ఆర్బీఐలో కావచ్చు ఎస్ఎల్బీసీ కావచ్చు లేకపోతే స్టేట్ ఇండస్ట్రీస్ కావచ్చు ఏపీఎస్సీలో కావచ్చు చాలా మార్పులు తీసుకురాగలిగినాను సార్ యాక్చువల్గా. సార్ ఇలాంటి అవకాశం కంపల్సరీగా వస్తే కంపల్సరీగా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సార్. చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అంటే మరి ఇప్పటిదాకా మీరు రాజకీయాలకు కొత్త ఒక విజయవంతమైన ఆంటర్ప్రెన్యూర్ మీరు, సో ఒకవేళ అలాంటిదే కనుక జరిగితే అంటే పార్టీ గురించి కానీ లేకుంటే ఎటువైపు నుంచి సీటు ఏమైనా ఆలోచించి పెట్టుకున్నారా? ఇంకా అలాంటిదేమి ఇంకా ఆలోచించలేదు సార్. యాక్చువల్గా నాకు నా మెంటాలిటీకి నాకు సూటబుల్ ఉండేది ఏందనేది నా మిత్రులు కావచ్చు వాళ్ళందరి సలహాలన్నీ తీసుకొని దాన్ని నేను కంపల్సరీ మీకే చెప్తాను సార్. ఫస్ట్ చాలా సంతోషం అంటే మీరు ఈ ఆలోచన పంచుకోవటమే మాకు ఇంతవరకు కనీసం నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఫస్ట్ టైం నన్ను వచ్చి అడిగారు. నేను మీకు కూడా చెప్తాను ఆలోచన ఉంటే ఫస్ట్ మీకే చెప్తాను కంపల్సరీగా. తప్పకుండా. సో మొత్తానికి నిరాశతో నిస్పృహతో యూత్ ఇది ఒక వర్గం మధుసూదన్ రావు గారు. కొంతమంది ఏమో చాలా రాకెట్ కంటే వేగంగా ఆలోచించి మంచి అవకాశాలను అందిపుచ్చుకునే దీన్ని నిపుణులు రెక్స్ జనరేషన్ అంటున్నారు. సో నాణానికి రెండు కోణాలు, ఒకవైపు చాలా బాగుంది గుణాత్మకంగా వర్చువస్గా, ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయినే కాస్త ఆత్మన్యూనత, నాకు స్కిల్స్ లేవు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను పేదవాడిని, లేకుంటే ఆర్థికంగా నేను చాలా చితికిపోయినాను. సో ఇలా నిరాశ నిస్పృహలతో అంటే అట్లాంటి స్థాయి నుంచి మీరు ఈరోజు ఇంత చక్కగా ఎదిగి ఒక ఐకన్ స్థాయికి చేరుకున్నారు. సో అలాంటి యూత్ గుణాత్మకంగా మంచి వైపు రావడానికి మీ అమూల్యమైన సలహా మధుసూదన్ రావు గారు, మీ జీవితమే వాళ్ళకు ఒక గుణపాఠం అయినా మీ నుంచి ఒక సందేశం. ఈరోజున్న యూత్కి కానీ సార్ నేను చెప్పేది ఒకే ఒకటి సార్. యాక్చువల్గా మీరు ఏది చేయాలనుకున్నా దానిలో కొద్ది రోజులు మీరు వర్క్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నువ్వు నిన్ను చదివేయటమే మీ అమ్మా నాన్న చేసిన పెద్ద అవకాశం. ఎస్, అది చాలామంది మీరు అన్నట్టు మేము పేదవాడిని లేకపోతే మా నాన్నకు డబ్బులు లేవు లేకపోతే మా నాన్న నన్ను సరిగా డబ్బులు ఇస్తలేదు ఇలాంటి మాటలు చాలామంది, అది తప్పు అండి. అది అవును, నేను చదివేయటమే చాలా గొప్ప. నువ్వు ఏమి ఇస్తాను అనేది నువ్వు ప్రతి చేసే నీ పనిలో కానీ మీ అమ్మ మీ నాన్న గుర్తు వచ్చినప్పుడు నువ్వు కష్టపడి నా మూసి పడకుండా పని చేయాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు అలాగే పని కూడా అలాగే నేర్చుకోవాలి. నువ్వు దేంట్లోకి తెల్లాలనుకుంటున్నావు అది నేర్చుకున్నప్పుడు దాంట్లో నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ వస్తాయి, లేకపోతే డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నప్పుడు విజయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సార్. అది మైక్రో లెవెల్లో నుండి స్టార్ట్ అయితే ఈజీగా సక్సెస్ అనేది వస్తుంది. నేను మళ్ళీ నీ ఊరు కానప్పుడు ప్రపంచమే నీ ఊరు అనుకున్నప్పుడు ఆపర్చునిటీస్ కొలలేదు, నీ సక్సెస్ కూడా ఎక్కడ నీకు అడ్డు అనేది ఉండనే ఉండదు సార్. యాక్చువల్గా అద్భుతం సార్. సో చివరిగా మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే ఒక మంచి మీ నుంచి ఒక మంచి మాట ఈరోజు
ఏదైతే ఈ ఇంటర్వ్యూ నేను చేసిన ముందు మహా న్యూస్ వారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, ఇది తెలుగు ఛానల్ కాబట్టి ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, యూత్ కూడా అదేవిధంగా ఉన్నారు, వీళ్ళందరినీ మంచి దశ నిర్దేశించడానికి ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్స్ కావచ్చు, ఇక్కడున్న ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళక్కడ చాలా డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే రెండు రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఒక మంచి భవిష్యత్తులో మంచి వస్తుంది అనేది నేను కోరుకుంటూ. చాలా అద్భుతం మధుసర్ గారు, మీ ఆలోచనలు చాలా రేసీగా ఫ్యాక్చువల్గా, నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు యువతకి. యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. సో ఇప్పుడు ఈ సంపద సృష్టి దిశలో, స్వావలంబన దిశలో ఏది కావాలో అంత మంచి విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. నిజంగా ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ, ఇది ఎంతోమందిని గుణాత్మకంగా చాలా పాజిటివ్గా తీసుకెళ్తుంది, మోటివేట్ చేస్తుందని ఆశిస్తూ, మీరు అనుకున్న అన్ని లక్ష్యాలు త్వరగా నెరవేరాలని ఆశిస్తూ, మీ విలువైన సమయం మహా న్యూస్ కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ మధుసూదన్ రావు గారు. సో చూశారు కదా, గాలిపటం గాలికి ఎదురుగా వెళుతుంది కాబట్టి ఆకాశం అంత ఎత్తు ఎగురుతుంది, అదే గాలి వెళ్లే దిశలో అంటే అక్కడే పడిపోతుంది. యూత్ అయినా ఎవరైనా ఒక స్పష్టమైన గోల్ పెట్టుకొని దానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకొని ఆత్మన్యూనత భావం లేకుండా నేను చెయ్యగలను అనే క్యాన్ డూ యాటిట్యూడ్తో, వర్చువస్గా ఒక పాజిటివ్ సంకల్పంతో ముందుకు వెళితే మనం వెల్త్ను క్రియేట్ చేయవచ్చు. ఉద్యోగం కాదు కదా, 10 మందికి మనమే స్వావలంబనతో ఆంటర్ప్రెన్యూర్గా 10 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చు. తద్వారా మనము, మన రాష్ట్రం, మన దేశం ఒక వెల్దీ టుమారో వైపుకి మనం ప్రయాణం చేయవచ్చు. అదే మా సంస్థలో జరుగుతున్నటువంటి బలం, అలాంటి టీం మాకుంది కాబట్టి మేము చాలా గర్వపడుతున్నాం. యూత్ కూడా ఈ దిశలో ప్రయాణం చేయాలి అనేది మా ఆలోచన అని ఈరోజు ఎంఎంఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మన్నం మధుసూదన్ రావు గారు మనకు ఒక సూచన చేస్తున్నారు. నిజంగా ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం, దీన్ని మనం ఆకలింపు చేసుకొని దాన్ని నిజం చేసే దిశలో మనం ప్రయాణం చేద్దాం. ఇది ఈ వారం మహా ఐకన్ కార్యక్రమం. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ వారం కలుద్దాం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.